హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు ఛానల్. మిక్సీ జార్తో పని లేకుండా, ఎక్కువ గిన్నెలు అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే నెయ్యం చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దామండి. నేనైతే ఇక్కడ గేదె పాలను తీసుకుంటున్నాను. ఫ్యాటెడ్ మిల్క్ ప్యాకెట్స్తో కూడా ఇదే పద్ధతిలో ఈజీగా వెన్నని అండ్ నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ముందుగా పాలను ఒక గిన్నెలోకి తీసుకొని సిమ్లోనే మంచిగా మరిగించుకోవాలి. పాలు ఎంత మంచిగా మరిగితే మీగడ అనేది అంత బాగా వస్తుందండి. ఇలా బాగా మరిగిన పాలను చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మీగడ అనేది పైకి మంచిగా ఇలా తేలి గట్టిగా మనకి తయారవుతుంది. ఇలా వచ్చిన మీగడని ఒక గిన్నెలోకి తీసుకొని కలెక్ట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పాల మీద మేగుడుతోనే తయారు చేస్తున్నాను. దీనికి తోడు పెట్టుకుని కూడా నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఇలా వచ్చిన మేగుడిని నేను ముందు రోజు నైటే తీసి బయట పెట్టుకుంటానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఒక గిన్నెలో వేసుకుని ఇక్కడ విస్కర్తో కలుపుతున్నాను కదా, 4 to 5 మినిట్స్లో కలపగానే వెన్న అనేది తయారైపోతుంది. చూసారా, రెడీ అయిపోయింది కదా. ఇందులో వాటర్ పోసుకుంటున్నాను. ఒకవేళ ఇలా గట్టిగా రాకుండా ఉన్నట్లయితే ఇలా కలుపుకున్న దాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచితే వెన్న అనేది గట్టిపడుతుంది. ఇలా బాగా కలుపుకొని ఈ మేగడ తరకలన్నింటినీ వంపేసుకోవాలండి. అలా వంపుకుంటే మనకి నెయ్యి కాచుకునేటప్పుడు అడుగు ఎక్కువగా మాడు పట్టకుండా ఉంటుంది. వీటిని మనం మొక్కలకు కూడా పోసుకోవచ్చు, మంచిదండి. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాటర్ని మంచిగా ప్లెయిన్గా వచ్చే వరకు వాష్ చేసుకోవాలన్నమాట నీట్గా. చూసారా, నీట్గా వచ్చేసింది కదా. దీన్ని నేను ఒక మూకిట్లో వేసుకుంటున్నాను. ఎప్పుడైనా నెయ్యిని మందపాటి గిన్నెలో కాచుకుంటే అడుగు మాడకుండా నీట్గా వస్తుందండి. చూసారా, చిన్న గిన్నెలోది ఎంత వెన్న వచ్చిందో. మనం వెన్నను కూడా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే నెయ్యిని కాచేస్తున్నాను. ముందుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి కాగినంతసేపు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగును పట్టేసుకుంటుంది. ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి మనకి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులో నేను కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఇంకా కరివేపాకును కూడా వేస్తున్నాను. కమ్మటి వాసన ఇంకా రుచి కూడా వస్తుంది. దీని ప్లేస్లో మనం తమలపాకులు కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చూడండి, స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయింది కదా. చాలా రుచిగా ఉంటుంది, ఈజీగా మనం తక్కువ గిన్నెలతో చేసేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, థ్యాంక్ యూ.